అలు పెరగని నాయకుడు, తండ్రిని మించిన తనయుడు, పార్టీ పటిష్టతకు కంచుకోట, అపజయ మెరుగకుండా పసుపు జెండా రెపరెపలాడిస్తోన్న నాయకుడు ఆయనే కొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. డబుల్ హ్యాట్రిక్ కు సిద్ధమవుతున్న ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై జీటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆయన తండ్రిని మించిన తనయుడు, వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన తనదైన ముద్రతోనే ఒక్కో మెట్టు ఎదిగారు. తండ్రి వారసత్వంగా అందించిన నియోజకవర్గ అభివృద్ధి, డైరీ సంక్షేమాన్ని తన రెండు కళ్లగా చూసుకుంటున్నారు. జిల్లా రాజకీయాలలో ఓటమిరుగని నేతగా దూసుకెళ్తున్నారు. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై డబుల్ హ్యాట్రిక్ రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. జిల్లా పొన్నూరు తెలుగుదేశానికి కంచుకోట. ఎన్నిక ఏదైనా ఇక్కడ పసుపు జెండా ఎగరడం పక్క. జ్యోతిష్యులే కాదు, రాజకీయ పంచాంగం అంతగా తెలియని వారు కూడా ఈ విషయాన్ని డంకా బజాయించి చెప్పగలరు. తెలుగుదేశం జెండాను ఇక్కడ అంత బలంగా పాతింది ధూళిపాళ్ల కుటుంబం. ఎన్టీఆర్ హయాంలో పార్టీ పటిష్టతకు పెద్ద అయిన వీరయ్య చౌదరి బలమైన పునాది వేస్తే దానిపై ఓ కంచు కోటనే నిర్మించారు ఆయన వారసుడు ధూళిపాళ్ల నరేంద్ర. December 14 గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడిలో జన్మించారు ధూళిపాళ్ల నరేంద్ర. వీరయ్య చౌదరి, ప్రమీలాదేవి దంపతుల ప్రథమ సంతానంగా జన్మించారు. స్వగ్రామంలోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన నరేంద్ర విజయవాడ లయోలాలో ఇంటర్మీడియట్, కర్ణాటక చిత్రదుర్గలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. సివిల్ సర్వీసెస్ ద్వారా ప్రజాసేవ చేయాలని భావించారు. 1989 హైదరాబాద్ రావు అకాడమీలో ప్రిపేర్ కూడా అయ్యారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచిందన్నట్లు కొద్ది రోజుల్లో పరీక్షకు హాజరు కావాల్సిన తరుణంలో తండ్రి వీరయ్య రోడ్డు ప్రమాదంలో ఆకస్మిక మరణం చెందారు. అలా అనివార్య పరిస్థితుల్లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు నరేంద్ర. తండ్రి వీరయ్య వారసత్వాన్ని కాదు, నియోజకవర్గాన్ని వారసత్వంగా తీసుకున్నారు నరేంద్ర. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994 తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ అవకాశం ఆయనకు అంత సులువుగా రాలేదు. తండ్రి పట్టుదలను పుణికిపుచ్చుకున్న నరేంద్ర అప్పటి తెలుగుదేశం అధ్యక్షుడు ఎన్టీఆర్ ను పట్టుపట్టి టికెట్ తీసుకున్నారు. నరేంద్రకు టికెట్ ఇవ్వద్దని కొందరు పెద్ద ఆయనకు నూరి పోశారు. తండ్రి ఆశయాలు కొనసాగించాలంటే తనకు మరో దారి లేదని భీష్మించారు నరేంద్ర. పోరాట బాట పట్టారు. నరేంద్రకు టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం కోసం పని చేయబోమని అనుచరులు కూడా తేల్చి చెప్పారు. నరేంద్ర చిన్నపిల్లాడు కాదని అప్పుడు అర్థం చేసుకున్న ఆఖరి నిమిషంలో నరేంద్రకు టికెట్ ఇచ్చారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని నరేంద్ర ఓ అలంకారంగానే చూశారు. మొదటి నుంచి తనదైన ముద్ర వేసేందుకే ప్రయత్నించారు. స్వపక్షం విపక్షం నుంచి ఎన్ని సవాళ్లు ఎదురైనా ధైర్యంగా అధిగమించుకుంటూ ఒక్కో అడుగు ముందుకేశారు. అరంగేట్రంలోనే అదరగొట్టారు. సూపర్ హిట్ సినిమా తొలి రోజే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించినట్లు నరేంద్ర సైతం 1994 ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లోనే 52,000 ఓట్లు సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో 56% తన ఖాతాలో వేసుకొని భవిష్యత్ విజయాలకు పటిష్ట పునాది వేసుకున్నారు. అలా మొదలైన ఆయన ఎన్నికల జైత్రయాత్ర అప్రతిహతంగా సాగుతూనే ఉంది. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి ముగించిన నరేంద్ర 2004 గుంటూరు జిల్లా రాజకీయ ఉద్దండులంతా ఓటమిపాలైన నరేంద్ర ఒక్కరే తెలుగుదేశం తరపున విజయ బావుట ఎగరవేశారు. పొన్నూరు గడ్డ ధూళిపాళ అడ్డ అని చాటి చెప్పారు.
ప్రజల మనిషి. ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉండేందుకే ఇష్టపడతారు. మిగతా నియోజకవర్గాలలో గ్రూప్ రాజకీయాలు, గొడవలు అప్పుడప్పుడు కనిపించినా కొన్నూరులో మాత్రం ఒకటే జెండా, ఒకటే అజెండా. అదే తెలుగుదేశం జెండా, నరేంద్ర అభివృద్ధి అజెండా. అదే ఆయన్ను పొన్నూరు రాజకీయాలలో తిరుగులేని నాయకుడిగా నిలబెట్టింది. పార్టీలోనూ నరేంద్రకు అదే గుర్తింపు. ఏదైనా పని నరేంద్ర అప్పగిస్తే అధిష్టానమిక దాని గురించి ఆలోచించదు. ఆయన అంకిత భావంపై అధినేతకు ఉన్న నమ్మకానికి అదే నిదర్శనం. ఆ నమ్మకమే తెలుగుదేశం 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంటా బయట రణ నినాదమైంది. అపరిమిత అధికారాలతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ఎంతగా అణక త్రొక్కాలని ప్రయత్నించినా గోడకు తగిలిన బంతిలా మరింత వేగంగా స్పందించేవారు నరేంద్ర. పొన్నూరుకు సరిగ్గా నిధులు ఇవ్వకుండా వివక్ష చూపిన వైఎస్ చిన్నపాటి ఆందోళన చేసినా కేసులు పెట్టించేవారు. అయినా నమ్మిన సిద్ధాంతం కోసం, కన్న తల్లి లాంటి పార్టీ కోసం వెన్ను చూపలేదు నరేంద్ర. రెట్టించిన ఉత్సాహంతో ఢీ అంటే ఢీ అనేవారు. 2004 నుంచి 2014 వరకు అసెంబ్లీలో తెలుగుదేశం స్వరాన్ని గట్టిగా వినిపించారు. వైఎస్ అవినీతిని ఎండగట్టడంలో కీలక పాత్ర పోషించారు. సంగం డైరీకి, ధూళిపాళ కుటుంబానికి ఉన్న అవినావభావ సంబంధం ఎవరు విడదీయలేనిది. సంగం డైరీ చైర్మన్ గానే ఆయన రాజకీయ రంగ ప్రవేశం జరిగింది. 1994 డైరీ పగ్గాలు అందుకున్నారు నరేంద్ర. అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న పాడి రంగాన్ని గాడిన పెట్టారు. చిత్తూరు డైరీ మూతపడింది, విజయ డైరీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. కానీ సంగం డైరీ మాత్రం కాలానుగుణంగా వచ్చే ఆటుపోట్లు తట్టుకుంటూ తలెత్తుకు నిలబడిందంటే ధూళిపాళ కుటుంబం అకుంఠిత దీక్షే కారణం. డిమాండ్ మేరకు పాల ఉత్పత్తి, సేకరణ జరగడం లేదని గుర్తించిన నరేంద్ర ఆ దిశగా విప్లవాత్మక చర్యలతో రైతులను ప్రోత్సహించారు. 30 నుంచి 35 రూపాయలుగా ఉన్న లీటర్ పాల ధరను 58 రూపాయలు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. 375 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు, 357 సేకరణ కేంద్రాలు, 1262 వెండర్ పాయింట్లు నెలకొల్పారు. దక్షిణ భారతదేశంలోని మొదటి స్థానంలో ఉన్న సంగం డైరీ ప్లాంట్లను అభివృద్ధి చేయడంతో పాటు డైరీ ఉత్పత్తులని కొత్త పుంతలు తొక్కించారు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా పాల ఉత్పత్తులను మార్కెట్ లోకి తెచ్చారు. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోనూ పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి మార్కెట్ ను పెంచారు. 650 కోట్లకు పైగా టర్న్ ఓవర్ తో సంగం డైరీ ప్రగతి పదంలో దూసుకెళ్తోంది. ఏటా బోనస్లు ప్రకటిస్తున్నారు. ధూళిపాళ వీరయ్య చౌదరి ఎకనామికల్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత వైద్యం వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశంలోనే ఏ సహకార డైరీకి లేని విధంగా తొలిసారి ఓ ఆసుపత్రి ఏర్పాటు చేశారు. సంగం డైరీతో పాటు నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు నరేంద్ర. నియోజకవర్గంలో 80 కోట్లకు పైగా వ్యయంతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు ప్రతిపాదనలు రూపొందించారు. సముద్రంలో కలిసే నీటిని 10,000 ఎకరాలకు మళ్లించే ప్రణాళికలు సిద్ధం చేశారు. అలా ప్రజలకు ఎప్పుడేం కావాలో ముందే పసిగట్టి వారికి అందించడం ధూళ్లపాళ స్టైల్. అందుకే ఆయన 1994 నుంచి అఖండ విజయాలతో దూసుకెళ్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం విజయాల ఖాతా నమ్మకంగా పడే నియోజకవర్గాలలో పొన్నూరును ముందు వరుసలో నిలిపారు. పాతికేళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నరేంద్ర అరుదైన రికార్డు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2019 మరోసారి విజయ దుదుంబి మోగించి డబుల్ హ్యాట్రిక్ కొట్టేందుకు సమాయత్తమవుతున్నారు. కోడెల డాక్టర్ మాకినేని పెద్దరత్తయ్య వరుసగా 5 సార్లు విజయం సాధించిన 2004 ఎన్నికల్లో ఓడిపోయి డబుల్ హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ మిస్ అయ్యారు. నరేంద్ర ఈసారి గెలిచి జిల్లాలో ఎవరు అందుకోలేని ఆ రికార్డును తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకునేందుకు సిద్ధమవుతున్నారు. కొన్నూరులో ధూళిపాళది
క్లీన్ ఇమేజ్. భూతద్దం పెట్టి వెతికిన వంకలు పెట్టలేం. అందుకే డబుల్ హ్యాట్రిక్ రికార్డే కాదు, ఆయన మనసులో కోరిక కూడా ఈసారి నెరవేరబోతోంది. తమ ఎమ్మెల్యేను మంత్రి గారు అని పిలిచే రోజు ఇంకెంతో దూరం లేదంటున్నారు నరేంద్ర అనుచరులు అభిమానులు. 2019కి రాసి పెట్టుకోండి అంటూ నియోజకవర్గ ఓటర్లు కూడా పట్టుదలతో ఉన్నారు. సో ఆల్ ది బెస్ట్ నరేంద్ర గారు. అలు పెరగని నాయకుడు, తండ్రిని మించిన తనయుడు, పార్టీ పటిష్టతకు కంచుకోట, అపజయమెరుగకుండా పసుపు జెండా రెపరెపలాడిస్తోన్న నాయకుడు ఆయనే కొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. డబుల్ హ్యాట్రిక్ సిద్ధమవుతున్న ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై జీటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం.